నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. మన డాక్టర్ మస్తాన్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ బొలిగల మస్తాన్ యాదవ్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుప్పం నుండి ప్రారంభించే యువగలం పాదయాత్ర ఘన విజయంగా సాగాలని శుక్రవారం వెంకటగిరి పట్టణ గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ పోలినమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన అభిమానులతో 101 టెంకాయలు కొట్టారు. ఆ పోలరమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా నారా లోకేష్ కి ఉండాలని కోరుకున్నామని తెలియజేశారు. అనంతరం డాక్టర్ మస్తాన్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ బొలిగల మస్తాన్ యాదవ్ మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా సేవాభావంతో ట్రస్ట్ కార్యాలయం ప్రారంభించామన్నారు. పట్టణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రస్ట్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు త్వరలో కార్యచరణ చేస్తున్నామన్నారు. రాజకీయంగా 2019లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన సొంత నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానన్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా కురుగొండ్ల రామకృష్ణ ఉన్నప్పటికీ అధిష్టానం బీసీలకు ప్రాముఖ్యత ఇస్తే నియోజకవర్గంలో తాను పోటీ చేస్తానని తెలియజేశారు. ఏది ఏదైనప్పటికీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తానని తెలియజేశారు. గ్రామశక్తి పోలిరమ్మ తల్లి ఆశీస్సులతో సేవా దృక్పథంతో ప్రారంభించిన మన డాక్టర్ మస్తాన్ చారిటబుల్ ట్రస్ట్ రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ఎప్పటికీ పనిచేస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారిని శుక్రవారం దర్శించుకోవటం మహాభాగ్యం. పోలేరమ్మ తల్లిని మన గ్రామశక్తి అన్నిటికన్నా గ్రామశక్తిని ముఖ్యంగా మనం కోరుకున్నది ఏంటంటే, ఈరోజు 27వ తేదీ కుప్పం నుంచి యువగలం అని మన యువనేత నారా లోకేష్ బాబు పాదయాత్ర మొదలుపెట్టడం జరుగుతుంది 12 గంటలకి. అది విజయవంతంగా ఉండాలని, ఆ యువగలం అందరికీ జనబలంగా తయారయ్యి మహావిజయాన్ని సాధించాలని పోలేరమ్మని మనస్ఫూర్తిగా మొక్కుతూ, అలాగే వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని ఆశీర్వదించమని కోరుకున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. మీ తరఫున మీ దగ్గరని మీతో వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం నేను చెప్పదలుచుకున్నది నా 2వ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్ మీటింగ్. సో దీంట్లో నేను ముఖ్యంగా ఇప్పుడు మన డాక్టర్ మస్తాన్ చారిటబుల్ ట్రస్ట్ అనేది వెంకటగిరి నియోజకవర్గ ప్రజల కోసం ఏర్పాటు చేసింది. ఇది ముఖ్యంగా నేను స్వతహాగా ఒక డాక్టర్ నవ్వటం, ఆ డాక్టర్ వృత్తి ఒక ప్రత్యేకమైన డాక్టర్ వృత్తి, అది దాన్ని ప్రకృతి వైద్యం, నేచురోపతి ఫిజిషియన్. సో ఈ ట్రస్టుని నా వైద్యం ద్వారా, నేచురోపతి వైద్య విధానం ద్వారా ముఖ్యంగా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళొచ్చు, ఎందుకంటే సేవాభావంతో వెళ్ళాలనుకుని ఈ ట్రస్టుని నేను పెట్టడం జరిగింది. ఈ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య విషయంలో ప్రయారిటీగా నేను ముందడుగు వేయబోతున్నాను. ఇప్పుడు మన డాక్టర్ మస్తాన్ గ్రామీణ ఆరోగ్యం అనే ప్రాజెక్ట్ నేను ఈ ట్రస్ట్ ద్వారా మొదలు పెడుతున్నాను. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, ప్రతి పల్లెకి ఆరోగ్య సేవలు అందాలి అనేదే ముఖ్య ఉద్దేశం. చాలామంది ఆరోగ్య సేవలు అంటే అన్నిటికన్నా ముందు నేను వాటి మీద ఒక సర్వే లాగా ముందు ఒక రిపోర్ట్ తెచ్చుకోవాలి. అసలు పల్లెటూరులో ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలి. అసలు ఆరోగ్యపరంగా వాళ్ళ ఫిజికల్ కండిషన్స్ కానీ, అలాగే వాళ్ళ మెంటల్ కండిషన్స్ని కానీ అర్థం చేసుకోగలగాలి. సో వీటినన్నింటినీ నేను ఒక అవగాహన తెచ్చుకొని వీటికి సంబంధించిన మెథడ్స్, చికిత్సా విధానాలు అంటే క్యూరేటివ్, అలాగే ప్రివెంటివ్. సో క్యూరేటివ్ అనేది ఆల్రెడీ వ్యాధి వచ్చిన వాళ్ళకి మనం చేయగలిగే పద్ధతి. కానీ ఇప్పుడు ప్రపంచం
క్యూరేటివ్ మీద కన్నా కూడా ప్రివెంటివ్ అంటే వ్యాధి రాకుండా చేయడానికి చాలా కష్టపడుతుంది చాలా ప్రయత్నాలు చేస్తుంది ఒక లోకల్ గా కాకుండా ఎంటైర్ ప్రపంచం ఈ రోజు ఐక్యరాజ్య సమితి కూడా ఈ ప్రివెంటివ్ అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనే వర్డ్ చాలా పవిత్రమైనది అంటే వ్యాధి వచ్చేదానికన్నా వ్యాధి రాకుండా చూసుకోవాలి అనేదే వైద్యంలో ప్రథమ నినాదం ఈ ప్రథమ నినాదాన్ని మనం ముందుకు తీసుకునే విధంగా లక్కీగా అదే సబ్జెక్టుకి సంబంధించిన అత్యుత్తమ విలువలు కలిగిన సిస్టము ప్రకృతి వైద్యం ఎందుకంటే ప్రకృతి వైద్యం అనేది మనిషి యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళ యొక్క ఇండివిడ్యువల్ రెసిస్టెన్స్ ని ఇంప్రూవ్ చేయగలిగిన సిస్టం సో ఆ సిస్టం ద్వారా నేను దాంట్లో ఒక వైద్యుడిగా ఉండటం వల్ల ఆ సిస్టాన్ని నేను ప్రతి గ్రామీణ అంటే ప్రతి పల్లెటూరికి నేను ఈ పద్ధతిని తీసుకొనేది వ్యాధి రాకుండా నివారించే మార్గాలు మనము ఈ ప్రివెంటివ్ మెజర్స్ ని అందజేయాలని నా మెయిన్ ఈ మన డాక్టర్ మస్తాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అది నేను తొందరలో మొదలు పెట్టబోతున్నాను ఆ డేట్ కూడా ఫైనలైజ్ చేసి మీ ద్వారా ముందుకు తీసుకెళ్తాను దానికి ఒక మంచి ముహూర్తం తీసుకొని ఇమ్మీడియట్లీగా మంచి రోజు చూసుకొని వీలైతే ఫిబ్రవరిలోనే దాన్ని స్టార్ట్ చేయడం మొదలు పెడతాను సో ఇలా నేను మన వెంకటగిరి గ్రామీణ ప్రజలందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించాలని అలాగే మన వెంకటగిరి నియోజకవర్గంలో నేను రెండవది ముఖ్యంగా చూసింది విద్య గురించి దానికి విద్యకు కావాల్సిన సౌకర్యాలు కానీ వాటి యొక్క అవగాహన సదస్సులు కానీ కూడా ముందుకు తీసుకెళ్లాలనేది రెండవ విధానాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను ఈ రెండే కాకుండా అనదర్ మూడోది ఏంటంటే ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎంప్లాయ్మెంట్ అనేది ఒక వ్యక్తితో అయ్యేది కాదు ఎంప్లాయ్మెంట్ ఎంత మనకు లోటు ఉంది అనేది దాన్ని అర్థం చేసుకొని ఎవరు వాళ్ళకి వాళ్ళ చదువు తగ్గట్టు వాళ్ళకి మనం ఏం చేయగలుగుతాము ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాము వాళ్ళల్లో ఉన్న ఆ స్కిల్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది సో స్కిల్కి తగ్గ ఉపాధి మనం ఏమన్నా ఇవ్వగలుగుతామా ఇలాంటి వాటి మీద అవగాహన తీసుకొని అలాగే వీలైనంత వరకు నాకు అవకాశం ఉన్నంత వరకు నేను కష్టపడి ఎస్టాబ్లిష్ చేసుకున్న నా పిఆర్ అంటే నా పబ్లిక్ రిలేషన్స్ అయితే ఏంటి నాకున్న క్లయింట్ పేషెంట్స్ నేను పేషెంట్స్ అంటాను ఎందుకంటే డాక్టర్ని కాబట్టి సో నాకున్న రిలేషన్స్ మంచి వ్యక్తులతో కానీ నా నేను ఎస్టాబ్లిష్ చేసిన 25 సంవత్సరాల అనుభవంతో వీలైనంత వరకు ఉపాధి అవకాశాలు మన యువతకి వచ్చేటట్టు నేను ఆ విషయంలో ఆ దిశగా నేను పయనించి నా వంతు నేను కృషి చేస్తాను ఈ మూడింటి మీద నాకు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది ఎందుకంటే ఈ వెంకటగిరిలో నేను ఒక చిన్న స్థాయి నుంచి నేను వచ్చిన వాడిని వచ్చి ఇండిపెండెంట్గా కష్టపడి చదువుకొని వైద్యంలో కూడా ఒక ప్రకృతి వైద్యాన్ని సెలెక్ట్ చేసుకొని ఆదరణ లేని వైద్యాన్ని సెలెక్ట్ చేసుకొని ఒక ఆదరణ తెచ్చిన వ్యక్తిగా నేను ఈరోజు మీ ముందర గర్వంగా మాట్లాడగలుగుతున్నాను అంటే అది నా కష్టానికి ఒక నిదర్శనంగా నేను ఆనందిస్తూ ఉంటాను ఎందుకంటే ఇదే విధానాన్ని ప్రతి ఒక్కరూ అంటే ఇక్కడ ప్రమాణం ఏంటంటే కష్టపడితే మనం ఏదైనా సాధించవచ్చు అనేదే నా ముఖ్య ఉద్దేశం నేనేం చేశాను ఎలా వచ్చానని చెప్పడం అనేది కాదు కానీ ఒక ఎగ్జాంపుల్గా దాన్ని వాడాను కష్టపడితే మనస్ఫూర్తిగా కష్టపడి ఇష్టంగా పని చేస్తే మాత్రం మనం ఒక మంచి ఉన్నత స్థాయికి చేరొచ్చు అనేదే నా ప్రథమ ఉద్దేశం సో ఇలా నేనే కాకుండా నాతో అలాగే మన వెంకటగిరిలో ఉన్న ఎందుకంటే వెంకటగిరి అని ఎందుకంటే ఇది మన పుట్టిన ఊరు మనం పెరిగిన ఊరు ఈ ఊరిలో మనము కావాల్సినంత మనం అందరితో అందుబాటులో ఉంటే అందరితో ఉంటే ఆనందమే వేరు ఆ ఆదరణే వేరు అందువల్లే ఖచ్చితంగా నేను బతకడం కోసం హైదరాబాద్లో ఉంటానేమో కానీ నా ఊపిరి ప్రాణము ఏదైనా వెంకటగిరిలోనే ఉంటుంది సో అందువల్ల వెంకటగిరి అంటేనే అదొక తెలియని వైబ్రేషన్ ఎందుకంటే ఎవరికైనా అమ్మా నాన్న అంటే ఎంత ఇష్టమో మన సొంత ఊరు కూడా అంతే ఇష్టం అందువల్ల నేను వెంకటగిరికి ఒక ఆశ కాకుండా ఒక ఆశయంతో నేను ఈరోజు మొదలెట్టడం జరిగింది ఖచ్చితంగా నేను చెప్పిన ఈ మూడు విధానాలను మాత్రం ముందుకు తీసుకెళ్ళడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను అది అంతేకాకుండా ఒక తెలుగుదేశం కార్యకర్తగా కూడా నేను ఈరోజు గర్వంగా ఈరోజు మన లోకేష్ బాబు గారు పాదయాత్ర 27వ తేదీ అది ఇదే టయానికి మొదలు పెట్టడం జరుగుతుంది అది దిగ్విజయంగా విజయం సాధించాలని తన యువగలం ఒక జనబలంగా ప్రబలం ప్రసిద్ధిగాంచి మహావిజయాన్ని సాధిస్తుందని ఈరోజు
మన గ్రామశక్తి పోలేరమ్మను కూడా 101 టెంకాయలు కొట్టి మనం మొక్కుకోవడం జరిగింది. ఆమె ఆశీర్వాదాలు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ఉండాలని, అలాగే 2024 చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చూడాలని మనమందరం యువతంతా ఆయన్ని కోరుకుంటుందని, ఈ తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆశగా ఎదురు చూస్తున్నారని మీ ద్వారా నా అభిమతాన్ని తెలియజేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. వెంకటగిరి ఎమ్మెల్యే రేసులో ఒక తెలుగుదేశం కార్యకర్తగా నా జీవితాన్ని మొదలుపెట్టాను. సో ఎమ్మెల్యే రేస్ అనే కిందకు వచ్చే కొందికి టీడీపీ నుంచి టికెట్ విషయాన్ని గురించి శేఖర్ గారు అడిగారు. టికెట్ అనేది నా చేతిలో ఏమి ఉండదు, నేను కష్టపడటమే నేర్చుకున్నాను. నా వెంకటగిరి నియోజకవర్గం ప్రజల కోసం ఆల్రెడీ నేను చెప్పాల్సి చెప్పాను, ఇందాక కూడా అన్నాను, నేను ఏదో ఆశించి రాలేదు, ఒక ఆశయం కోసం వచ్చాను అని. సో అది నాకు అవకాశం ఉన్న రోజు నేను ఖచ్చితంగా నేను వెంకటగిరి నియోజకవర్గ ప్రజల కోసం నేను చెయ్యాలి అనే భావం నాలో కలిగింది. ఆ కలగటం నేను రెండో ఆలోచన లేకుండా నేను వెంకటగిరిలో అడుగుపెట్టడం, అలాగే అడుగుపెట్టే ముందే నేను 2019 టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో టీడీపీలో చేరటం జరిగింది. ఆ రోజుటి నుంచి ఈరోజు నా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఇక్కడ ఆల్రెడీ టీడీపీ బలోపేతంగా మొదలయ్యింది, ఎందుకంటే ఇక్కడ టీడీపీ బలమైనది. సో అలాంటిది ఒకప్పుడు ఈ సంవత్సరం 2019 ఎలక్షన్లో 40,000 ఓట్లతో ఓడిపోవటం అనేది బాధాకరంగా అనిపించింది. సో ఖచ్చితంగా అది గాలి, వైసీపీ గాలి వల్ల అనుకోవచ్చు. అలాగే ఆ టీడీపీ శ్రేణుల్లో ఇంకా బలాన్ని తీసుకురావాలి. నా వంతు నాకు చేతనైనంత వరకు నేను ముందుండి చేయగలిగితే, అది బలంగా తయారైతే అది టీడీపీ పార్టీకే బలంగా ఉంటుందనేది నా ఉద్దేశం. అలాగే కురుగుండ్ల రామకృష్ణ అన్న స్థానికుడిగా టీడీపీని ఎంతో అభివృద్ధి చేశాడు. సో ఆయనతో తోడుండి మేమందరం నడవడానికి ముఖ్యంగా నేను చాలా ముందడుగు వేస్తాను. సో టికెట్ విషయానికి వచ్చే కుందికి ఖచ్చితంగా అది పార్టీ నిర్ణయించుకుంటుంది. సో వాళ్ళు బీసీ అవకాశాలు ఏదన్నా అవకాశం ఉంటే ఆ రేస్లో నాకు అవకాశం దక్కితే నేను రాజకీయంగా కూడా నేను ముందుండి సేవలు చేయడానికి నేను మీ ముందర నేను నా విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. సో అవకాశం వస్తే ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తాను. టికెట్ అనేది నిర్ణయించేది అధిష్టానం. సో వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి నేను చేస్తానని, అలాగే రామకృష్ణ అన్నకి ఎప్పుడు నిజంగా రామకృష్ణ అన్నకి ముందున్నాడు కాబట్టి ఆయనకి తోడుండి మేమందరం కూడా కలిసి పనిచేస్తామని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. సార్ అవకాశం అని కాదు, వీడంటే అవతల ఎక్స్ఎమ్మెల్యే అంటే పార్టీ అధిష్టానం టికెట్ నాకే కేటాయించింది, నేనే నెక్స్ట్ ఎలక్షన్లో నిలబడబోయేది టీడీపీ తరఫున అని బహిరంగంగా చెప్తున్నారు. మీరేమంటే ఒక పక్క నాకు నేను ఆశావూరుగా ఉంటున్నాను. రేపు పార్టీ మీకు టికెట్ అయిపోయినా గురుగొండ గారితో కలిసి మీరు పార్టీ పరంగా పనిచేస్తారా లేదా? టికెట్ ఇవ్వకపోయినా అంటారా? నేను అదే కదా చెప్పాను, గురుగొండ అన్నతో నేను కలిసి పనిచేయడానికి ముందుంటానని చెప్పాను. టికెట్ విషయానికి వస్తే అధిష్టానం నిర్ణయిస్తుంది అని చెప్పాను. అధిష్టానం నిర్ణయిస్తే ఖచ్చితంగా నేను ముందుండి నడుస్తానని కూడా క్లియర్గా చెప్పాను. అన్నకి ఎలాగో చెప్పారో నాకు కూడా పనిచేయమని నాకు కూడా ఆల్రెడీ ఇండికేషన్స్ ఇచ్చారు, చెప్పారు కూడా. వాళ్ళు చెప్పబట్టే నేను కూడా మన తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఇష్టంగా పనిచేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా నాకు కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను కూడా తెలుగుదేశం కోసం కష్టపడుతున్నాను. సో నిర్ణయించేది వాళ్ళ యొక్క ఇండివిజువల్ క్యాపబిలిటీ బట్టి, వాళ్ళ యొక్క సొంత కష్టాన్ని బట్టి వాళ్ళు ఎలా ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు. నేను ఖచ్చితంగా అందరితో కలిసి పనిచేయటంలో మాత్రం నేను ఎటువంటి ఆలోచన అనేది వెనకడుగు వేసేది లేదు, ముందే ఉంటాను. అట్ ద సేమ్ టైం ప్రయత్నించిన ప్రతి ఒక్కడికి, ఇప్పుడు 2004 కురుగుండ్ల రామకృష్ణ అన్న పనిచేశాడు, టికెట్ కోసం ప్రయత్నించాడు, ఆయనకి 2009 వచ్చింది. సో అప్పుడు అందరూ కలిసి పనిచేస్తేనే కదా ఆయన కూడా ఎమ్మెల్యే అయ్యారు, లేకపోతే ఎవరు కదా. సో ఈరోజు నేను వచ్చాను, నేను కష్టపడి పనిచేస్తాను, ఆయనకిస్తే ఆయన కోసం పనిచేస్తారు, నాకిస్తే ఆయన కూడా నా కోసం పనిచేయాలి. సో ఇది అధిష్టాన నిర్ణయం, ఇక్కడ ఎటువంటి ఆలోచన వేరే ఆలోచన అనేది ఉండదు. సో అధిష్టానం చెప్పబట్టే అందరం కూడా పనిచేస్తాం, ముఖ్యంగా నాకు వచ్చిన ఆదేశాల మేరకే నేను నా వేలో నేను పనిచేసుకుంటూ వెళ్తున్నాను, ఇది వాస్తవం. అంటే నేను ఈ మధ్య చూశాను మొన్నే రీసెంట్గా 1-to-1 కూర్చున్నప్పుడు నాకు అధిష్టానం నిర్ణయించింది, నాకే టికెట్.
సీనియర్ పొలిటిషియన్ గా కాన్ఫిడెన్స్ ఉంటం అనేది తప్పులేదు ఖచ్చితంగా దానికి నేనేమి దాన్ని తప్పు పట్టట్లేదు ఎందుకంటే అన్న ఆల్రెడీ అందరికంటే సీనియర్ నాయకుడు నేను ఇందాక చెప్పినట్టు అన్నతో కలిసి మేము కూడా ఏకీభవిస్తాం అట్ ద సేమ్ టైం మాకు కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చారు సో మేము కూడా దాని ప్రకారం నేను చేస్తున్నాను అవకాశం ఉంది ఎలక్షన్ రోజు అందరం కలిసి పని చేయాలి సో అధిష్టానాన్ని మనము రాజకీయంలోకి ఆలోచన వచ్చినప్పుడు ప్రతిసారి అధిష్టానాన్ని మనం కలుస్తుంటాం కలిసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటాం కానీ వాళ్ళ దృష్టిలో మనం ఉండాలి అని విపరీతంగా ట్రై చేస్తుంటాం కానీ అది వాస్తవంగా ఉండటం మంచిదే కానీ దానికన్నా ముందు మనం గ్రౌండ్ లెవెల్లో మనం ఎంతమందికి రీచ్ అవుతున్నాము ఎంతమందికి మనం కనెక్ట్ అవుతున్నాం అనేది మన నా విషయంలో ఫస్ట్ ప్రయారిటీ సో నేను కూడా కలుస్తూ ఉంటాను అదే వేలో నిన్న ఎందుకంటే ఈరోజు 400 కుజులు 4000 కిలోమీటర్ల నడవటం అనేది ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఆ నిర్ణయాన్ని మా పార్టీ అధినాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయానికి మేమంతా సపోర్ట్ చేయాలి చేస్తున్నాం అలాగే ఆయనకి ఒక వైద్యుడిగా ఏ అవసరం ఉన్నా ఏ సమయంలో ఎలాంటి వైద్యం సదుపాయాలు నా సైడ్ నుంచి అవకాశం వస్తే నేను 100% తోడుండి సర్వీస్ సేవ చేయడానికి కూడా నేను ముందుంటాను సో ఆ విషయంలో నేను తనకి కలిసి నేను ఎప్పుడైనా సరే మీ వెనక మీ నీడలో మీ బాటలో అని నేను నడుస్తానని చెప్పడం జరిగింది అలాగే ఆయన తీసుకున్న ఆ నిర్ణయాన్ని విజయవంతంగా సాగాలని అలాగే నిన్న తనతో కలిసి కలియుగ దైవమైన వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం జరిగింది అలాగే తర్వాత ప్రత్యేకంగా ఆయనకి కలిసి కుటుంబ సమేతంగా నేను నా వైపు ఇద్దరము ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి అభినందనలతో ఆయన్ని విజయవంతంగా సాగాలని కోరుకోవడం జరిగింది గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్రలో మీరు వైద్య సహాయ సహకారాలు ఇచ్చారు ఇప్పుడు జరుగుతున్నటువంటి నారా లోకేష్ గారికి పాదయాత్రలో మీరు అటువంటి సహాయ సహకారాలు అందించగలుగుతున్నారా అందించడానికి అవకాశాలు ఉన్నాయా నేను జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం గారికి నేను పాదయాత్రలో ఎటువంటి సహాయాలు చేయలేదు ఒక డాక్టర్గా ఓదార్పు యాత్రలో ఆయనకి క్లినికల్ కండిషన్ అంటే మెడ నొప్పి నెక్ పెయిన్ వచ్చినప్పుడు నేను మన నెల్లూరు జిల్లాలోనే ఆయనకి 40 రోజులు తనతో తోడుండి నా వైద్య విధానాన్ని వైద్యుడిగా నేను అందించడం జరిగింది అదే తరహా నేను లోకేష్ గారికి ఏమన్నా చేయగలను అంటే ఎప్పుడైనా వైద్యం అనేది అవసరం ఉన్నప్పుడు చేయాలి వైద్య సలహాలు ఇందాక నేను అన్నట్టు ప్రివెంటివ్ అంటే రాకుండా ఉండడానికి జాగ్రత్తల కోసము సలహాలు ఇవ్వాలి నాకు రెండు ఉన్నాయి ఇట్లా క్యూరేటివ్ పద్ధతి తెలుసు అట్లా ప్రివెంటివ్ పద్ధతి తెలుసు అంటే వ్యాధి వచ్చిన తర్వాత దాన్ని ఎలా ట్రీట్ చేయాలి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఈ రెండు పద్ధతులు తెలుసు కాబట్టి ఫస్ట్ వచ్చేది అది క్లినికల్ కండిషన్ దాన్ని సపరేట్ చేద్దాం అది మనం ఎప్పుడు కోరుకోకూడదు రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలనేది నా ప్రధానమైన వైద్య విధానంలో మొదటి పాయింట్ అది నేను ఆ సలహాలో ఎన్ని కూడా నా లెవెల్ నాకు సంబంధించినంత గైడ్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఆ సలహాలు అలాగే నా అవసరం ఎప్పుడున్నా సరే ఆ విషయంలో నేను ముందుండి ఆల్రెడీ నేను సేవ చేస్తానని ఒక సైనికుడిలాగా పనిచేస్తానని చెప్పడం కూడా మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి చెప్పడం జరిగింది సో మీరు ఎక్కడ చూసినా మన ఆదినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం స్టాండ్ కానీ బీసీలకి ఈసారి ఖచ్చితంగా మంచి అవకాశాలు ఇవ్వాలి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని ఒక పార్టీ స్టాండ్ తీసుకుంది అలాగే యువతకు కూడా 40% టికెట్లు ఇవ్వాలని ఒక పెద్ద నిర్ణయము అజెండా లాగా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అలాంటి వాటిల్లో ముందుగా మనకు ఎంగడిగిరి నుంచి అవకాశం వస్తే నాకు అది అవకాశం వస్తుందనేది నా అభిప్రాయం ఖచ్చితంగా నాకు రావడానికి అవకాశం కూడా ఉంది సో అందువల్ల నేను నా వేళ నేను కష్టపడుతున్నాను టికెట్ వచ్చినా రాకపోయినా వెళ్ళిపోవడం ఏది ఎదురైనా ఎంగడిగిరి ప్రజల కోసం స్థాపించిన ఈ చారిటబుల్ ట్రస్ట్ ఉంటుందా 100% ఉంటుంది ఉండటమే కాదు ఇది అభివృద్ధి కూడా చెందుతుంది ఎందుకంటే నేను మొదలుపెట్టింది ఒక మంచి ఉద్దేశంతో మొదలుపెట్టాను ఈ ఉద్దేశం ఇంకా రాను రాను తెలుస్తుంది ఏదో చారిటీ ఏదో ఏదో ఆశించి ఏదో పొలిటికల్గా రావాలంటే ఏదేదో సొసైటీలో చేరి ఏదో ఒక ఒక వే అంటే ఒక మాస్క్ లాగా పనిచేయాల్సిన అవసరం లేదు నేను రియలిస్టిక్గా ఉంటాను రియల్గా పనిచేస్తాను
సో నేను ఒక డాక్టర్ గా ఈ చారిటబుల్ ట్రస్ట్ పెట్టింది ఒక వైద్య సేవలు మనకు ఎంత వీలైతే అంత ఈ ప్రివెంటివ్ సంబంధించి అంటే వ్యాధి నివారణ రాకుండా చేయడానికి కావాల్సిన ప్రతి జాగ్రత్తలు కూడా మన డాక్టర్ మస్తాన్ చారిటబుల్ ట్రస్ట్ అందుబాటులోకి తెస్తుంది తెస్తూనే ఉంటుంది ఎందుకంటే ఇది ఒక మంచి ఉద్దేశంతో దీన్ని స్థాపించింది కూడా ఎవరో కాదు ఒక కరోనా మహమ్మారిని మన భారతదేశంలో అంతమొందించిన వాక్సిన్ తో అంతమొందించిన భారత బయోటెక్ సంస్థ ద్వారా ఈ చారిటబుల్ ట్రస్ట్ అలాగే మన ప్రీతమ నాయకులు మన జిల్లా నాయకులు తెలుగుదేశం జిల్లా నాయకులు సోమిరెడ్డి గారు గాని వీరారావు చంద్ర గారు గాని అలాగే మన తిరుపతి పార్లమెంట్ సభ్యురాలు పనబాక లక్ష్మి గారు గారు అలాగే మన మాజీ ఎమ్మెల్యే పురుగొండ రామకృష్ణ గారి చేతుల మీదుగా ఈ సంస్థ వచ్చింది ఇది ఒక మంచి అద్భుతమైన ఘటన వెంగళగిరికి సంబంధించి సో అందువల్ల ఈ ట్రస్ట్ ఎప్పుడు కూడా అనర్గళంగా ముందుకెళ్తాదే తప్ప దీనికి ఎటువంటి రాజకీయ సమీకరణాలు దీనికి రాజకీయ పరంగా నేను స్ట్రీమ్ లైన్లోనే ఉంటే పని చేస్తాను లేకపోతే పని చేయను అనేది దీనికి సంబంధించింది కాదు ఇది నన్న ఫ్యాక్ట్ ఒక తెలుగుదేశం కార్యకర్తగా నా అది నా పొలిటికల్ కెరియర్ ఒక పని చేస్తాను ఒక డాక్టర్గా నేను స్థాపించిన ఈ మన డాక్టర్ మస్తాన్ చారిటబుల్ ట్రస్ట్ని ముందడుగు వెళ్ళేటట్టు పోలేరమ్మ దయతో ముందుకు తీసుకెళ్తూనే ఉంటాను.